జరుగుతుంది, డ్రాప్ అన్నప్పుడు ఏమవుతుంది, స్టాండింగ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ నీకు తెలిసేలా చేస్తే అది వేరేలా ఉంటుంది. తెలియకుండా ఊపు ఊపుగా చేస్తే అది అర్థం కాదు, ఊపు ఊపు వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూమెంట్ మాత్రమే ఎక్కుతూ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకున్నాం, ముందు బాడీని పోల్ దగ్గరికి వచ్చాం, పొజిషన్లోకి వచ్చాం. ఏం చేశాను నేను ఇప్పుడు, ఇక్కడ జరిగిన మూమెంట్ ఓన్లీ రైట్ లెగ్ మాత్రమే పైకి వచ్చింది. ఇదే మూమెంట్ జరిగింది, రైట్ లెగ్ పైకి వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే స్టాండింగ్, ఓకేనా? స్టాండింగ్ అంటే చెయ్యి ఇట్లా కాదు, ఇది మిస్టేక్. స్టాండింగ్ అంటే హ్యాండ్ ఫోల్డ్, నెక్స్ట్ హ్యాండ్ రైజ్. హ్యాండ్ రైజ్లో ఉండి లెఫ్ట్ లెగ్ రైజ్ చేసి, ఓకేనా? లెఫ్ట్ లెగ్ లేపిన తర్వాత ఇది ఒక మూమెంట్, మళ్ళీ ఇప్పుడు నేను చేసిన మూమెంట్ నెక్స్ట్ మూమెంట్ స్టాండింగ్. ఈ స్టాండింగ్లో పై హ్యాండ్ ఏమవ్వాలి? స్టాండింగ్ లెగ్ రేజ్ అయింది, ఇది నెట్టడం కానీ అది నెట్టడం కానీ ఏం జరగల, రైట్? మళ్ళీ ఇప్పుడు నేను జస్ట్ లెగ్ లేపిన తర్వాత బాడీని ఏం చేయాలి? ఎవ్రీ స్టెప్ సపరేట్ సపరేట్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్, రైట్ హ్యాండ్ రేజ్, మళ్ళీ రైట్ లెగ్ ఓన్లీ లెగ్, బాడీ ఏమైనా వెళ్ళిందా? మళ్ళీ స్టాండింగ్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ స్టాండింగ్, మళ్ళీ రైట్, ఓకేనా? స్టాండింగ్, అర్థమైందా? ఈ విధంగా ఒక్కొక్క స్టెప్గా చేస్తే అసలు బాడీ ఏ విధంగా పైకి వెళ్తుందో మనకు అర్థమైంది. ఎగేటప్పుడు ఇప్పుడు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మూమెంట్కి సపరేట్ సపరేట్ పార్ట్ మూమెంట్ చూపించాము, దిగేటప్పుడు సేమ్ అలాగే వస్తుంది. ఓకేనా? దింపాలంటే ఇక్కడ ఏమేం జరిగింది, పైన స్టాండింగ్లో ఉన్న ఫస్ట్ ఏం చేయాలి? డ్రాప్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమవ్వాలి? డ్రాప్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్కడ దిగింది? ఎక్కడ దిగింది? ఏమైంది? పై లెగ్ ఫోల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డ్ అయినప్పుడు స్టాండింగ్లో ఉన్నాను కదా, డ్రాప్ చేయాలి. హ్యాండ్ ఇక్కడికి కాదు, ఇక్కడికి. ఇప్పుడు ఏం చేయాలి? డ్రాప్, మళ్ళీ లెగ్ దింపాలి, హ్యాండ్ దింపాలి. నెక్స్ట్ బాడీ డ్రాప్, మళ్ళీ లెగ్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, రైట్ హ్యాండ్ డౌను, బాడీ డ్రాప్, లెఫ్ట్ లెగ్ డౌను, లెఫ్ట్ హ్యాండ్, నెక్స్ట్ అంటే మీది ఏంటంటే బాడీతో పాటు చేయి చేస్తుంది, బాడీ స్టాండింగ్లో నుండి చేయి దింపి డ్రాప్ చేయండి. ఈ విధంగా కానీ స్లో పర్ఫార్మెన్స్ చేస్తే అసలు ఎవ్రీ పార్ట్ ఎలా ఆపరేట్ చేయాలి మీకు బాగా అర్థం అవుతుంది, ఓకేనా? నూరమ్మ ఈసారి చేస్తలేదా? ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క సపరేట్ మూమెంట్ చెయ్యి. దిగు దిగు, కాళ్ళు లేపడంతో పాటు ఏమయ్యో, మనిషి పైకి వెళ్ళిపోయావు, ఓన్లీ కాళ్ళు లేవాలి. అదిగో మళ్ళీ సేమ్ దిగు. ఇది కొంచెం అర్థం చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా అది కూడా ఉన్న ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది, ఆ లెగ్ మూమెంట్ కూడా. మళ్ళీ ఈ హ్యాండ్ బాగా హైట్ లేపు, చూడు ఈ హ్యాండ్ మీద హ్యాంగ్ అవ్వు కొంచెం బాడీ అవతల, కానీ హ్యాంగ్ అవ్వు, జస్ట్ లెగ్ లేపు, వెరీ గుడ్, అంతే, సూపర్, ఓకేనా? ఇప్పుడు స్టాండింగ్ అని బాడీ సూపర్, ఇప్పుడు హ్యాండ్ రేజ్ సూపర్, లేపు బాడీ లేపు కొంచెం బాడీ కింద కానీ కింద కానీ ఈ పొజిషన్లోనే ఉండాలి లెగ్. ఇప్పుడు స్టాండింగ్, ఇప్పుడు హ్యాండ్ రేజ్, వెరీ గుడ్, అట్లాగే ఉండి సూపర్, క్లాప్స్ మూమెంట్ వచ్చేసింది, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ బాడీ స్టాండింగ్, హ్యాండ్ రేజ్, వెరీ గుడ్, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్, స్టాండింగ్ హ్యాండ్ రేజ్ సూపర్, వెయిట్ వెయిట్, బాడీ డ్రాప్ నుంచి స్టాండింగ్ హ్యాండ్ రేజ్, ఓకే వెరీ గుడ్, సూపర్, క్లాప్స్, ఎక్సలెంట్. సేమ్ అలాగే దిగు, ముందు అట్లాగే ఉండు, లెగ్ మాత్రం దింపు, లెగ్ మాత్రం డౌన్ చేయి, అది. ఇప్పుడు హ్యాండ్ దింపు, బాడీ డ్రాప్ చేయకెందుకు, రైట్, లెగ్ దింపు,
హ్యాండ్ బాగా హైట్ అయిపోయిందమ్మా. హ్యాండ్ ఇంకా దింపు, ఇంకా దింపు, ఇంకా దింపు. ఇంకా బాడీ డ్రాప్ చేయి, అలాగే దింపు. ఆ హ్యాండ్ ఎక్కువ దింపు, ఇంకా దింపు, ఇంకా దింపు. ఆ హ్యాండ్ దింపు, ఈ కాలు దింపు. కంట్రోల్, ఓకే. బాడీని కింద కను, ఫస్ట్ కింద కను, దిగిద్ది అది. ఇప్పుడు ఆ కాలు దింపు, ఓకే. ఈ కాలు కూడా దింపు. సూపర్, ఎక్సలెంట్. ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు నీకు ఆ ప్రెస్సింగ్ కూడా పోయింది, అబ్జర్వ్ చేశారా? జస్ట్ లెగ్ అంతే, ఓకే. కంట్రోల్, కంట్రోల్, లెగ్ మాత్రం లేవు. ట్రై, ఓకే. చెయ్యి హ్యాండ్ ఫోల్డ్ అవ్వాలి, ఆ హ్యాండ్ ఫోల్డ్ అవ్వాలి. రైట్, అది వెనక్కి వెళ్తుంది హ్యాండ్. రైట్, కంట్రోల్, కంట్రోల్, హ్యాండ్ ఫోల్డ్, హ్యాండ్ ఫోల్డ్ ముందే అవ్వాలి. ఓకే, అలాగే దిగు, అలాగే దిగు. ఎనర్జీ లాస్ అయింది మళ్ళీ. బాడీ లెఫ్ట్ కొంచెం అలాగే, ఒక సెకండ్ ఉండమ్మా. హ్యాండ్ ఎక్కువ దింపాలి, హ్యాండ్ ఎక్కువ దింపు. అలాగే ఉంచి కాలు దింపు, చెయ్యి దింపు, బాడీ దింపు. ఓకే, కొద్దిగా నిలబెట్టండి ట్రై చేయి బాడీని. స్టాండింగ్లో నుండి అది అట్లా కొంచెం స్టాండింగ్ బాడీ. ఇప్పుడు అలాగే బాడీ డ్రాప్, డ్రాప్. ఇప్పుడు లెగ్ దింపు, అది అలాగే ఉంచు. చెయ్యి ఇంకా దింపు, చెయ్యి ఇంకా దిగాలి. ఓకే, సూపర్. లాస్ట్కి ఇంకొక స్టెప్ ఉందనగా ఆ మూమెంట్ చూపించు. అంటే హ్యాండ్ దిగింది బట్ బాడీ దిగల, అంటే హ్యాండ్ దిగి బాడీ దిగలేదంటే మనలో ఎనర్జీని మనం చూపిస్తున్నట్టు. కానీ హ్యాండ్తో పాటు బాడీ కిందకి డ్రాప్ అయిపోతుంది స్పీడ్, స్పీడ్గా అంటే మన ఎనర్జీ లెవెల్స్ అయిపోయినట్టుగా, అంటే మనం కొంచెం నర్వాస్గా దిగుతున్నట్టు లెక్క. అలా కాకుండా స్టాండింగ్లో నుండి హ్యాండ్ దింపుతున్నావు అంటే మంచి పవర్ఫుల్గా ఎక్కుతున్నావు, పవర్ఫుల్గా దిగుతున్నావు అని అర్థం. నెక్స్ట్, ఎందుకు రారా? అదే అవుతుంది రా, రెండు స్టెప్లు మొత్తం వేసిన పని ఏముంది? లెగ్ లెగవాలి, వెళ్ళిపోతుంది బాడీ. నువ్వు కాదు, అట్లాగే ఉండు, జస్ట్ లెగ్ లేవు కొంచెం బాడీ అవతలకి వెళ్ళి. అది లేపావు కదా, ఇప్పుడు